సో చాలామంది బాధపడే కామన్ సిమ్టమ్ ఇస్ గురక మనం ఈరోజు గురక గురించి మాట్లాడుకుందాం గురక ఎందుకు వస్తుంది అసలు గురక వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తెలుసుకుందాం నమస్కారం అండి నా పేరు డాక్టర్ బివిఎస్ అపూర్వ పల్మినాలజిస్ట్గా పనిచేస్తున్నాను సో గురక అనేది రెండు రకాలండి ప్యాథలాజికల్ అండ్ ఫిజియోలాజికల్ సో ఫిజియలాజికల్ అంటే మామూలుగా ఉండే గురక చాలామందికి వస్తుంది అంటే ఎనీ డే టైర్డ్ అయిపోయిన తర్వాత రావచ్చు ప్యాథలాజికల్ అంటే సివియర్గా వచ్చే గురక సో ఈ గురక వల్ల ఏంటి ప్రాబ్లమ్ అని మీరు అడగవచ్చు సో గురక వల్ల ఏంటంటే స్లీప్ యాప్నియా అనేది ఒకటి వస్తుంది సో నిద్ ఆప్నియా అంటే ఊపిరి ఆగిపోవడం స్లీప్ అంటే నిద్రపోయే సమయంలో సో నిద్రపోయే సమయంలో మామూలుగా బాడీలో ఉన్న అన్ని మజిల్స్ రిలాక్స్ అవుతాయి దాంతోపాటు ఇక్కడ మనం ఉన్న ఫ్యారెంజల్ మజిల్స్ కూడా రిలాక్స్ అవుతాయి సో యూజువలీ నార్మల్ పీపుల్లో ఏమీ అవ్వదు కాకపోతే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే ఒబీజ్ బాగా ఉబ్బసం ఉన్నవాళ్ళు కానీ లేదంటే థైరాయిడ్ ఉన్నవాళ్ళు హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు కానీ లేదా ఆల్కహాల్ ఎక్కువ మద్యపానం చేసేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళల్లో ఏమవుతుంది అంటే ఇక్కడ ఫ్యారింజల్ మజిల్ టోన్ తగ్గిపోతుంది సో పడుకునేటప్పుడు ద ఫ్యారింగ్స్ క్లోజ్ అయిపోతుంది సో మీకు క్లోజ్ అయినప్పుడు ఇది ఫేరింగ్స్ అండి సో దిస్ ఇస్ ద ఎయిర్వేస్ సో మీకు ఇక్కడ ఈ మజిల్ టోన్ తక్కువైపోయేటప్పటికీ ఇది వచ్చి దీని మీద పడిపోతుంది సో పడిపోయేటప్పటికి వేస్ మీకు క్లోజ్ అయిపోతాయి సో దీనివల్ల ఊపిరితిత్తులకి ఆక్సిజన్ వెళ్ళదు ఆక్సిజన్ వెళ్ళకపోయేటప్పటికి మీకు బ్రెయిన్కి ఆక్సిజన్ వెళ్ళదు సో దిస్ విల్ కాస్ యాప్నియా యాప్నియా అంటే ఊపిరి ఆగిపోవడం దానివల్ల బ్రెయిన్ లో మీకు ఆక్సిజన్ అందకపోవడం వల్ల అవేకనింగ్ అవుతుంది అవేకనింగ్ అంటే రాత్రి పూట మేలుకు రావడం ఇది రాత్రి అని కూడా పేషెంట్కి తెలియదు సో దానివల్ల నిద్ర సరిగ్గా ఉండకపోవడము అండ్ స్లీప్లెస్నెస్ రెస్ట్లెస్నెస్ అవ్వడము నెక్స్ట్ డే మార్నింగ్ చికాకు రావడము కళ్ళ దగ్గర నొప్పి రావడము తర్వాత పొద్దున పూట పని చేస్తున్న మధ్యలో నిద్రపోవడము టీవీ చూస్తున్నా పేపర్ చదువుతున్నా నిద్ర వచ్చేయడము లేదా డ్రైవింగ్ చేస్తున్న నిద్ర వచ్చేయడం ఇలాంటివి జరుగుతాయి సో దిస్ ఈస్ వెరీ డేంజరస్ ఎందుకు అంటే ఇప్పుడు బ్రెయిన్కి ఆక్సిజన్ మోర్ దెన్ టెన్ సెకండ్స్ అందకపోతే దాట్ విల్ కాస్ హైపాక్సియా అంటే బ్రెయిన్కి ఆక్సిజన్ అందట్లేదు దానివల్ల బ్రెయిన్లో సింపథెటిక్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుందండి సో సింపథెటిక్ సిస్టమ్ అంటే ఏంటి అని అడగవచ్చు దానివల్ల ఏంటంటే బాడీలో బీపీ పెరుగుతుంది సో దీనివల్ల బ్లడ్ ప్రెషర్ పెరగడము షుగర్ పెరగడము తర్వాత డిప్రెషన్ రావచ్చు ఇవన్నీ జరగవచ్చు అండ్ ఇవన్నీ అల్టిమేట్లీ దే కెన్ లీడ్ టు కార్డియాక్ డిసీజ్ సో ఇవన్నీ కామన్గా జరుగుతాయి అండ్ వాట్ ఆర్ ద సింటమ్స్ అంటే గట్టిగా గురక పెట్టడం అండ్ ఇవి మీకు తెలీదు మీ స్పౌస్కి తెలుస్తుంది సో చాలా లౌడ్గా స్నోర్ చేయడం కానీ లేకపోతే మధ్యలో రాత్రిలో లేచి కూర్చోవడం జరుగుతుంది సో ఇవి ఉన్నప్పుడు వెంటనే మీ డాక్టర్ని మీరు సంప్రదించాలి దీనికి ట్రీట్మెంట్ ఉంది సో హౌ టు డయాగ్నోస్ స్లీప్ యాప్ అంటే స్లీప్ స్టడీ అని ఒకటి ఉంటుంది పాలిసోమ్నోగ్రఫీ అంటారు సో రాత్రి సమయంలో మీ ఇంట్లోనే లేదా హాస్పిటల్లో స్లీప్ స్టడీ చేస్తాము దానికి ట్రీట్మెంట్ ఏంటి అంటే సీపాప్ అంటారండి సో సీపాప్ అంటే ఒక మెషిన్ ఉంటుంది సో దాంతో మనము ఈ ఫారింజెల్ ఎయిర్వేస్ని ఓపెన్గా ఉంచడానికి ప్రయత్నం చేస్తాం సో సీపాప్ ఇస్ ద అల్టిమేట్ ట్రీట్మెంట్ ఫర్ సీపాప్ ని నమస్కారం